నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరుపక్షాల వాదనలు విని తమకు నివేదించడానికి సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించింది. అయితే ఆ కమిటీలోని కొందరు సభ్యులు నూతన వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని రైతు సంఘాలు విమర్శించాయి. దానికి సంబంధించిన పత్రికా కథనాలను రైతు సంఘాల తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే మేము పత్రికా కథనాల ఆధారంగా పనిచేయాలా, కమిటీ సభ్యులకు కోర్టుకు దురుద్దేశాలు అంటగడతారా అని ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కమిటీ ఏర్పాటులో పక్షపాతానికి తావులేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విమర్శలు చేసేవారికంటే కమిటీలోని సభ్యులు ఎంతో అనుభవజ్ఞులు అని పేర్కొంది. ఆ కమిటీ రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకమని, అందుకే ఆ కమిటీ ముందు హాజరు కాబోమని రైతు సంఘాల తరపున మరో న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు. కమిటీ ముందు హాజరు కాకూడదని మీరు నిర్ణయించుకుంటే అది మీ ఇష్టం, అంతేగాని ఒకరిపై నిందలు వేయడం మంచిది కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. వివాదం పరిష్కారానికి మధ్యవర్తిత్వం కోసమే కమిటీ ఏర్పాటు చేశామని, దానికి ఎలాంటి న్యాయాధికారము లేదని స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసనలకు వ్యతిరేకంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. జనవరి 26న చేపట్టబోయే ట్రాక్టర్ ర్యాలీ ఇతర నిరసనలకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీ పోలీసులే అని స్పష్టం చేసింది ధర్మాసనం. మరోవైపు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 10 సార్లు చర్చలు జరిపింది. కానీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఈ చట్టాలను 1.5 సంవత్సరం పాటు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది కేంద్రం. ఈ ప్రతిపాదన రైతుల ప్రయోజనాలు కాపాడేలా ఉందా లేదా అన్నది చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామంటున్నారు రైతు సంఘాల ప్రతినిధులు.